కేరళ ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫిష్ 500 గ్రాములు, ఆవాలు 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, చిన్న ఉల్లిపాయలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, టమాటా ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 స్పూన్, కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, చింతపండు రసం 1/2 కప్పు, మిరియాల పొడి 1 స్పూన్, కొబ్బరి నూనె 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు. కేరళ ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా, ఇక వాటి తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ గారు స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించండి. ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. ఈ ప్యాన్ వేడెక్కేలోగా మనం ఏం చేస్తామంటే, దీనికోసం మసాలా పేస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలండి. సో ఒక మిక్సీ జార్లో కొబ్బరి తురుము. సో ముందుగా కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. పచ్చి కొబ్బరినండి. సో పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటాం. అలాగే దీంట్లోనే అల్లం చిన్న ముక్క. ఓకే. అల్లం ముక్క కూడా తీసుకోవాలి. అల్లం ముక్క కూడా తీసుకోవాలి. షూర్. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ఓకే. దీంట్లోనే వేసుకుంటాం. దీంట్లో కొద్దిగా పసుపు. ఓకే. సో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే కారం. అలాగే అలాగే ధనియాల పొడి. ఓకే. సో అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లోనే వేసుకోవాలి. పేస్ట్ లా చేసుకుంటాము. అలాగే జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి. సో వీటన్నిటిని దీంట్లోనే మనం వేసుకోవాలి. సో దీన్ని ఏం చేస్తామంటే, కొద్దిగా నీళ్లు పోసి చక్కగా పేస్ట్ లా చేసుకోవాలండి. సో ఈ విధంగా ఇలా మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలండి. సో మసాలా పేస్ట్ మనకు రెడీ అయింది. సో ప్యాన్ కూడా వేడెక్కింది కదండి. అవునండి. ముందుగా దీంట్లో కొబ్బరి నూనె వేసుకుంటాం. సో కేరళ ఫిష్ కర్రీ అంటున్నారు కాబట్టి కోకోనట్ ఆయిల్ వాడతాం. కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాం. సో కొబ్బరి నూనె వేసా. ఈ కొబ్బరి నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో కొన్ని మెంతులు. ఓకే. సో ముందుగా మెంతులు వేసుకుంటాం. అలాగే కొన్ని ఆవాలు వేసుకోవాలి. సో ఈ ఆవాలు చిట్పట్లు ఆడుతున్నాయి కదా, ఈ విధంగా ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దీంట్లోనే వేస్తున్నాను. అలాగే దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు మనం మసాలాలో వేసాం, అయినప్పటికీ దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా ఆయిల్లో కూడా వేసుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయలు. సో ఈ చిన్న ఉల్లిపాయలు కూడా దీంట్లోనే మనం వేస్తాం. డైరెక్ట్గా ఈ చిన్న ఉల్లిపాయలు వేసాక ఇలా మంచిగా వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసి ఆయిల్లో వేయించుకోవాలి. సో కొబ్బరి నూనెలో వేయించడం వల్ల మనకి ఆ కొబ్బరి నూనె తలకు ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది. అవునండి. యా. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు. కరివేపాకును కూడా దీంట్లో వేసాను. ఓకే. సో దీంట్లో ఈ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మసాలాలో వేసాం, అయినప్పటికీ ఇంకొద్దిగా పసుపు అనేది పడుతుంది. సో ఈ పసుపు వేసాక మంచిగా ఇలా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి. సో టమాటా ముక్కలు చిన్నగా కట్ చేయకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలండి. సో ఈ టమాటా ముక్కలను కూడా దీంట్లోనే వేసుకున్నాను. సో ఫిష్ కర్రీకి ఇలా వేసుకోవాలి. యా. ఫిష్ కర్రీ కోసమని స్పెషల్లీ కేరళ స్టైల్లో చేసేటప్పుడు ఇలా టమాటా ముక్కలు పెద్ద పెద్దగా వేసుకోవాలి. సో ఏంటంటే కంప్లీట్గా మనకి ఉడుకుతాయి కానీ కంప్లీట్గా మిక్స్ అయిపోవు అనమాట, గ్రేవీలా కావు. సో ఈ టమాటా ముక్కలు కూడా మనం ఫిష్తో పాటు తినేటప్పుడు బాగుంటాయి. సో అందుకోసం నేను ఉల్లిపాయలను కూడా అలాగే వేస్తాను అనమాట. అలాగే దీంట్లో కొద్దిగా ఉప్పు. సో రుచికి సరిపడినంత సాల్ట్ ఉప్పు వేసుకోవాలి. ఓకే. సో ఈ విధంగా ఇలా టమాటా ముక్కలు వేగుతున్నాయి కదా. సో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి. సో ఈ పేస్ట్ ని ఇంకా మనం దీంట్లో వేసేస్తాం. ఓకే. సో పేస్ట్ ని కూడా ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో కుక్ చేసుకోవాలి. అలాగే ఈ కర్రీ కాంబినేషన్ ఏది బాగుంటుందండి? ఇది వచ్చి మనకి రైస్ తో చాలా బాగుంటుందండి. రైస్ తో, అలాగే కేరళ అంటున్నారు కాబట్టి పరోటా ఇవి బాగుంటాయి. అప్పం వాటితో కూడా చాలా బాగుంటుంది. సో ఈ పేస్ట్ మొత్తం మనం దీంట్లోనే మిక్స్ చేసుకోవాలి. షూర్. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం అండి. ఓకే. సో దీన్ని కలుపుకొని మగ్గనివ్వాలా? యా, ఉడకనివ్వాలండి. సో ఈ పేస్ట్ అన్ని బాగా ఉడకాలి. ఓకే. సో దీన్ని మనం మూత పెట్టి చక్కగా ఉడకనిద్దాం. సో దానికంటే ముందు ఏంటంటే దీనిలో కొద్దిగా చింతపండు రసం కూడా వెళ్తుందండి. సో చింతపండు రసం కూడా నేను దీంట్లోనే వేస్తున్నాను. షూర్.
సో ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా మనం మరగనివ్వాలండి. సో మరిగిన తర్వాత మనం ఫర్దర్ స్టెప్ లో వెళ్దాం. సో మూత పెట్టి చక్కగా మరగనిద్దాం. ఎంతసేపు మరగనివ్వాలండి? మంచి బాయిల్ వచ్చేంత వరకు మరగనిస్తే సరిపోతుంది. ఓకే షెఫ్, మరిగినట్టుంది కదా, ఒకసారి చెక్ చేద్దామా? చూద్దామండి, మొత్తం చేయండి. ఓకే యా, సో మనకి మంచిగా గ్రేవీ అనేది రెడీ అయిందండి. గుమగుమలాడిపోతుందండి. యా, సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో మనం చేప ముక్కలు ఉన్నాయి కదా, సో ఈ చేప ముక్కల్ని దీంట్లో డైరెక్ట్ గా ఇలా వేసుకోవాలి. సో చేప ముక్కలకి అంటే సెపరేట్ గా మసాలా, ఉప్పు, కారం అలాంటివి అవసరం ఉండవండి? ఏం అవసరం లేదండి. సో దీంట్లో ఏంటంటే ఈ చేప ముక్కలకి ఈ మసాలాతో పాటు ఉడుకుతాయి, అవి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ చేప ముక్కలు దీంట్లో వేసుకున్నాను. సో కేరళ ఫిష్ కర్రీకి ఏ చేప ముక్కలు తీసుకుంటే ఐడియల్ అండి? సో జనరల్ గా ఏంటంటే విత్ బోన్ ఉండే ఏది చేపైనా బాగుంటుందండి. ఆయిలా ఫిష్ అని ఉంటుంది, సో జనరల్ గా మాక్రెల్ అంటారు. సో ఆయిలా తీసుకోవచ్చు, లేదంటే పాంఫ్రెట్ తీసుకోవచ్చు. ఓకే, ఏదైనా బాగుంటుంది, బట్ విత్ బోన్ తీసుకోవాలి. ఓకే, ముళ్ళు ఉన్న చేప తీసుకుంటే బాగుంటుంది అంటే ఈ గ్రేవీకి అద్భుతమైన టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వేసాం కదా ఫిష్ ని. సో దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు, మనం ముందు కరివేపాకు వేసాం, అయినప్పటికీ మరికొద్దిగా కరివేపాకు ఇప్పుడు పడుతుంది. పై నుంచి కరివేపాకు చల్లుకోవాలి. అలాగే ఇంకా ఫ్రాగ్రెన్స్ ఇంకా ఎన్హెన్స్ చేయడం కోసమని కొద్దిగా కొత్తిమీరను కూడా పై నుంచి చల్లుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 20 నిమిషాలు మంచిగా మగ్గనిస్తే అప్పుడు మనకి ఈ కేరళ ఫిష్ కర్రీ అనేది రెడీ అవుతుంది. అంతేనండి? సో జస్ట్ ఇప్పుడు ఫిష్ ని ఉడికేంత మాత్రమే, ఆ తర్వాత రెడీ అయిపోయింది. 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో చక్కగా మగ్గనివ్వాలి. ఓకే, సో అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అంతా చేప ముక్కలు పట్టుకుని చేప ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి, అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో మూత పెట్టండి. షూర్ అండి. షెఫ్ గారు ఫిష్ కుక్ అయిందేమో చెక్ చేద్దామండి. చూద్దామండి, మూత తీయండి. ఓకే, వావ్, గుంగుమలాడిపోతుంది. మూత తీస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. చాలా చాలా బాగుందండి చూడడానికి. ఎక్కువగా కలుపుకుండా, సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వేడి వేడి రైస్ లో తింటే చాలా బాగుంటుంది కదండి. వేడి రైస్ తో అద్భుతంగా ఉంటుంది ఈ కేరళ ఫిష్ కర్రీ. సో పల్చగా చేసేస్తే ఏంటంటే అది పులుసులా అయిపోద్ది, అలా కాకుండా థిక్ గా చేసిన అది ఈ రైస్ తో కాంబినేషన్ లో సెట్ అవ్వదు. ఓకే, పర్టికులర్ గా ఈ ఫిష్ అయితే మాత్రం ఇలానే చేయాలి. సో ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అన్నీ మనకి తగులుతుంటాయి. కేరళ స్టైల్లో కేరళ ఫిష్ కర్రీ రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి కేరళ స్టైల్ కేరళ ఫిష్ కర్రీ. దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. కేరళ ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఫిష్ 500 గ్రాములు, ఆవాలు 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, చిన్న ఉల్లిపాయలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 స్పూన్, కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, చింతపండు రసం 1/2 కప్పు, మిరియాల పొడి 1 స్పూన్, కొబ్బరి నూనె 1/4 కప్పు, కొత్తిమీర 1/4 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు. కేరళ ఫిష్ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. మరోవైపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు పాన్ వేడయ్యాక కొద్దిగా కొబ్బరి నూనె, మెంతులు, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు, టొమాటో ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకుంటూ కొద్దిగా వేయించుకోవాలి. ఆ తరువాత ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. చింతపండు రసం కూడా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మరగనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా మరిగాక కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వేసి కరివేపాకు, కొత్తిమీర వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గుమగుమలాడే కేరళ ఫిష్ కర్రీ రెడీ.